ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కోనేరు కోనప్పకు చీటీ చెరగడం ఖాయమా? నియోజకవర్గంలో కాంగ్రెస్కు నాయకుడు లేకున్నా ఓట్లు దండిగా ఉన్నాయట. ఈ ఓట్ల మీద బీఎస్పీ కన్ను పడిందిట. బీఎస్పీ అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? అసలు బీఎస్పీ అభ్యర్థి ఎవరు? రెండు పార్టీల మధ్య సిర్పూర్లో పొత్తుంటుందా? ఇది ఒక్క నియోజకవర్గానికే పరిమితమవుతుందా లేక రాష్ట్రమంతటా ఉంటుందా? అసలు సిర్పూర్ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. ఆదివాసీలు, దళితులు, మైనారిటీలు, బీసీలు అధికంగా ఉన్న సిర్పూర్ టీ జనరల్ నియోజకవర్గంలో గులాబీ పార్టీ నుంచి కోనేరు కోనప్ప విజయం సాధించారు. కారు పార్టీకి కంచుకోటగా మారిన ఈ నియోజకవర్గంలో అంతకుముందు రెండుసార్లు కావేటి సమ్మయ్య గెలిచారు. అయితే 2014లో బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన కోనేరు కోనప్ప విజయం సాధించి ఆ తర్వాత గులాబీ పార్టీకి జై కొట్టారు. 2018లో మళ్ళీ ఆయనే కారు పార్టీ తరపున గెలిచారు. ఈసారి ఎలాగైనా బీఎస్పీ జెండా ఎగరవేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పట్టుదలతో ఉన్నారు. ఆయనే ఇక్కడి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. నియోజకవర్గంలోని ప్రజల మద్దతు కూడగడుతున్నారు ప్రవీణ్ కుమార్. రిజర్వ్డ్ సీటు కానప్పటికీ బలహీన వర్గాల ఆధిపత్యం కొనసాగుతున్న నియోజకవర్గం కావడం వల్ల ఇక్కడి నుంచి పోటీ చేయాలని ప్రవీణ్ కుమార్ సిద్ధపడ్డారు. ఇక్కడ బీఎస్పీకి సాంప్రదాయకంగా ఓటేసే ప్రజలున్నారు. ఈ ఓట్లతోనే 2014లో బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన కోనేరు కోనప్ప బీఆర్ఎస్ అభ్యర్థి కావేటి సమ్మయ్యపై విజయం సాధించారు. తర్వాత కోనప్ప బీఆర్ఎస్లో చేరిపోయారు. కోనప్ప అగ్రవర్ణాలకు చెందిన నేత అయినప్పటికీ బలహీన వర్గాల ఓటర్లు అందరూ ఆయనకే మద్దతిచ్చారు. అందుకే ఇప్పుడు ప్రవీణ్ కుమార్ బీఎస్పీ తరపున తప్పకుండా విజయం సాధించగలనని భావిస్తున్నారు. అయితే అభ్యర్థే లేని కాంగ్రెస్ ఓట్లు కూడా తోడైతే ఇక తన విజయానికి ఢోకా ఉండదని ఆయన అంచనాలు వేసుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకుడు పాల్వాయి హరీష్ బాబు బీజేపీలో చేరడంతో ఇప్పుడు ఆ పార్టీకి అభ్యర్థి కరువయ్యాడు. గత ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థికి 59,000 ఓట్లు వచ్చాయి. ఆ ఓట్లన్నీ బీఎస్పీకి పడితే ప్రవీణ్ కుమార్ విజయాన్ని ఎవరూ ఆపలేరనే ధీమాతో ఉన్నారు. అందుకే హస్తం పార్టీతో పొత్తు కోసం ప్రవీణ్ కుమార్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై రాష్ట్ర నేతలతోనే ఆయన సంప్రదిస్తున్నారని, ఒకవేళ పొత్తు కుదరకపోయినా బీఆర్ఎస్ అభ్యర్థి కోనప్పను ఓడించడానికి రెండు పార్టీలు సహకరించుకోవచ్చని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ బీఎస్పీల మధ్య పొత్తు లేకపోయినా కనీసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వరకు రెండు పార్టీల మధ్య సహకారం ఉంటుందని భావిస్తున్నారు. సిర్పూర్ టీ నియోజకవర్గంలో ప్రవీణ్ కుమార్కు కాంగ్రెస్ మద్దతిస్తే మిగిలిన 9 సెగ్మెంట్లలో బీఎస్పీ ఓట్లు కాంగ్రెస్కు పడేలా సహకరిస్తామనే విధంగా రెండు పార్టీల మధ్య అవగాహన కుదుర్చుకునే టాక్ నడుస్తోంది.